హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ప్రసాద్. ఈరోజు మనం కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ అంటే మస్కిన్ ఫౌండేషన్. ఇదేంటంటే, ఈ ఫౌండేషన్ వాళ్ళు చిన్న పిల్లలకి, అనాథ పిల్లలకి వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఎడ్యుకేషన్, దాన ధర్మాలు చేస్తుంటారు. దానికి సంబంధించిన మనం వీళ్ళకు ఫౌండేషన్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దాని గురించి మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి ఏంటి, మనం ఓన్లీ ఒక 500తోని దీంట్లో స్టార్ట్ చేసి 100 కోట్ల దాకా తీసుకునే మంచి బిజినెస్ ప్లాన్ కూడా ఉన్నది. దాని గురించి తెలియజేస్తాను. ఫౌండేషన్ ఇంట్రడక్షన్. మస్కిన్ ఫౌండేషన్ వెబ్సైట్ వచ్చి www.maskinfoundation.com. ఓకే, ఈ మస్కిన్ ఫౌండేషన్ వాళ్ళకి సంబంధించినది వాళ్ళ మిషన్ వచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్, అనాథ పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్, తర్వాత వాళ్ళకి డ్రెస్సెస్ కానీ, క్యాంప్, హెల్త్ క్యాంప్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటున్నట్టు. ప్లస్ అనాథ పిల్లలకి ఇలా మనకు ఫుడ్ సంబంధించినది కూడా చేస్తుంటారన్నట్టు. ఓకే, దాంతోపాటు మనకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నట్టు. ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏంటి మనం చూద్దాం. పెన్షన్ ప్లాన్ చాలా ఉన్నాయి, లోన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఇలా చాలా హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో దానికి సంబంధించిన డైరెక్ట్ మనం ప్లాన్ గురించి నీకు తెలియజేస్తాను, ప్లాన్ ఎలా అయ్యింది అనేది. ఓకే, ప్లాన్కి వెళ్దాం. డిటిఎస్ రీఛార్జ్ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. ఓకే, ప్లాన్ ఇది ఫస్ట్ మనం దీంట్లో జాయిన్ కావాలంటే మన రిఫర్, ఎవరైనా మన రిఫర్ ఉంటే రిఫర్ ద్వారా మనం జాయిన్ అవటం జరుగుతుంది. మనం ఇక్కడ 500 మనం స్టార్టింగ్ పెడతామన్నట్టు. 500 పెట్టినప్పుడు తర్వాత మనం ఒక ఇద్దరిని రిఫర్ చేయాలి. ఇక్కడ మనము 500 పెట్టిన తర్వాత కంపెనీకి 100 ట్రాన్స్ఫర్ చేస్తాం, 400 మన అప్లైనర్కి ఇస్తామన్నట్టు. ఓకే, అట ఫస్ట్ లెవెల్ అయిపోతుంది. సెకండ్ లెవెల్కి వెళ్ళాలంటే మనం ఒక 3 రిఫర్ చేస్తాం, కంపల్సరీగా ఒక 3 అయితే రిఫర్ చేస్తేనే మనం ఇందులో తీసుకోవాలి. ఒక 3 1 మంత్ లోపు మనం రిఫర్ చేయకుంటే మన ఐడి బ్లాక్ అయిపోద్ది. ఓకే, ఆ 3 నుంచి ప్రతి పర్సన్ నుండి మనకు 400 400 400 అంటే మనకు 1200 వస్తాయి. ఈ 1200లో మనం ఎంత పే చేస్తామంటే 96 రూపాయలు మనం డొనేషన్ చేస్తాం అందులో. అంటే 1200 - 596 అంటే 64 మనం ఎర్న్ చేస్తామన్నట్టు. ఓకే, సెకండ్ లెవెల్కి. తర్వాత మన డౌన్లైన్లో ఆ 3 తెచ్చుకుంటే అంటే ఎంతమంది అయితే 9 మంది అవుతారు. 500 × 9 అంటే ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తాయి, 4500 వస్తాయి అన్నట్టు. ఈ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి అంటే మనకు 4500 వస్తాయి, అందులోంచి 2360 అంటే ఖర్చు అవుతాయండి. ఎలా అంటే మనకు నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి, ప్లస్ మనం డొనేషన్ 360, టోటల్గా వచ్చి 2360 అవుతాయి. మనకు లాభం ఎంత వస్తుందంటే లాభం 2140 వస్తాయి అన్నట్టు. ఓకే, తర్వాత మనకు థర్డ్ లెవెల్కి వెళ్తాం. థర్డ్ లెవెల్కి వెళ్ళాలంటే మనం 2000 పెడతాం కదా, ప్రతి ఒక్కరు 3 తెచ్చుకుంటే అంటే 3 తర్వాత 3 9 మంది అవుతారు. ఈ 9 × 9 అంటే 27 మెంబర్స్ అవుతాయి, అంటే 27 మెంబర్స్ అవుతారు అన్నట్టు. 9 + 9 + 9 7 మెంబర్. ఈ 27 × 2000 అంటే మనకి ఎంత వస్తాయి, 54000 అవుతాయి. ఈ 54000 ఇందులో మనకు డొనేషన్ 4320. ఓకే, ఫీజ్ నెక్స్ట్ లెవెల్కి ఎంత మనం 5000 మనం పే చేయాలి.
పే చేసినామంటే మనకు లాభం ఎంత ఉంటుంది అంటే 44,680 రూపాయలు మనకు లాభం ఉంటుంది అంట. మనకు రివార్డు ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ పూర్తి లెవెల్కి వెళ్తాం. తర్వాత పూర్తి లెవెల్కి వెళ్ళినప్పుడు మనకు అంటే మొత్తం 81 మంది అవుతారు మనకు పూర్తి లెవెల్లో. ప్రతి పర్సన్ నుండి 5,000 వస్తాయి. మనం డొనేషన్ ఎంత చేస్తామంటే 32,400. ఈ 32,400 ప్లస్ 50,000 అంటే నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవాలంటే 50,000 మనం పెట్టాలి. టోటల్గా 82,400 అవుతాయి. మనకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే 405,000 ఉంటాయి. అందులో మనకు టోటల్గా బెనిఫిట్ ఎంతంటే 322,600 ఉంటాయి. మనకు రివార్డ్గా ఒక మొబైల్ ఇస్తారు. ఇన్సూరెన్స్ వచ్చి మనకి యాక్సిడెంటల్ 20 లాక్స్ వరకు ఉంటుందన్నమాట ఇన్సూరెన్స్. అంటే తర్వాత మనకు 5th లెవెల్కి వెళ్తాం కదా. 5th లెవెల్లో మనకు ప్రతి పర్సన్ నుండి మనకు 50,000 ఇస్తారు. ఎంతమంది అంటే టోటల్గా 243 మంది. అంటే మనకు ఇక్కడ ఎంత వస్తాయంటే 1,21,50,000. ఇందులో మనకు కంపెనీకి అంటే ఎంత డొనేషన్ చేస్తాం, ఈ ఫౌండేషన్కి ఎంత డొనేషన్ చేస్తాం అంటే 9,72,000 చేస్తామన్నట్టు. మనం అప్గ్రేడ్ ఎంత చేస్తామంటే 6th లెవెల్కి 2 లాక్స్ పెడతాం. టోటల్గా మనకు 11,72,000 మనకు ఖర్చు అవుతుంది. అంటే డొనేషన్ ప్లస్ నెక్స్ట్ లెవెల్కి మనకి ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 1,09,78,000 మనకు లాభం ఉంటుంది. ఇక్కడ ఒక రివార్డ్ కింద ఒక బైకు, ఇన్సూరెన్స్ వచ్చి మనకు 25 లాక్స్ వరకు ఉంటుంది అన్నట్టు. సిక్స్త్ లెవెల్కి వచ్చి మనకు టోటల్గా 729 మంది అవుతారు. ఓకే, 729 మంది. ప్రతి పర్సన్ 2 లాక్స్ ఇస్తారు. అంటే ఎంతో కొంత అంటే 729 మంది కరెక్ట్గా అవుతారని మనం చెప్పలేము. కానీ అటు ఇటు అయినా కానీ మనకు రివార్డ్ మనకి ఈ లెవెల్ వచ్చినంటే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకు 13 కోట్ల వరకు మనకు లాభం ఉంటుంది. తర్వాత వచ్చి మనకు 7th లెవెల్. ఇక్కడ మనకు 5 లాక్స్ అప్గ్రేడ్ ఎంత అంటే 5 లాక్స్ ఎంత అందంటే 287 మంది మనకు అవుతారు. ఇక్కడ నుంచి అందులో ఎంతో కొంత ఇచ్చినా కానీ మనం ఇంతమంది ఇస్తే కరెక్ట్గా లెక్క ప్రకారం అయితే మనకు ఎంత అవుతుందంటే 100 కోట్ల దాకా మనకు అవుతుంది అన్నట్టు. మనకు రివార్డ్కి ఎంత ఒక హౌస్, పెన్షన్ ప్లాన్ అప్టు 70 ఇయర్స్ వరకు మనకు ఉంటుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మనకి ఎప్పుడైతే 4th లెవెల్కి వెళ్తామో మనకు ఆటో పోల్లో కూడా మనం జాయిన్ కావచ్చు 1,000 పెట్టి. ఓకే, ఇది మనం చేసిన చేయకుండా వచ్చే ఇన్కమ్ అన్నట్టు ఆటో పోల్ అంటే. తర్వాత క్లబ్ ఇన్కమ్, దీని గురించి నెక్స్ట్ ప్లాన్లో చెప్తాను. తర్వాత ఒకటి రాయల్టీ ఇన్కమ్. ఓకే, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్, పాన్ కార్డు, తర్వాత ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ నేను చూశాను ఉన్నాయి. ఓకే, నీకు కావాలంటే చేసుకోవచ్చు. మనం పెట్టాల్సింది 500 కాబట్టి డొనేషన్ కింద చేసినా కానీ అయిపోతుంది. మనం డొనేషన్ ఎంత చేస్తాం, 100 రూపీస్ వేసేస్తాం కాబట్టి చాలా బాగుంది, చేసుకోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూడవచ్చు మీరు. వచ్చి మనకు కాంటాక్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. కాంట్రాక్ట్ డీటెయిల్స్, ఆఫీస్ లొకేషన్ వేసి 10A శ్యామప్రసాద్ ముఖర్జీ రోడ్, భవనీపురి, కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఓకే, మీరు సైట్కి వెళ్ళి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.